క్రమంగా బలహీనపడుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని వాతావరణంపై తాజా సమాచారం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుండి మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు ఎక్కువగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ వర్షాలు గల కారణం ఏమిటో తెలుసుకునే ప్రత్యర్థం మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ అధికారి లక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం, అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి, దీనికి గల కారణాలు ఏమి? ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం కానుకున్న కోస్తా ఆంధ్రాలో అల్ప వెల్మార్కుడ్ లో ప్రెషర్ ఉందండి. దీని ప్రభావం వలన నిన్నటి నుంచి మనకి వానలు పడుతున్నాయి. నిన్నటి వరకు అది లో ప్రెషర్గా ఉంది, ఇప్పుడు బలపడి వెల్మార్కుడ్ లో ప్రెషర్ అయింది. దీని ప్రభావం వల్ల మనకు కోస్తా అంతా వానలు పడతాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అంటే ఈ వర్షాల కారణంగా గాలులు ఏమైనా వీచే అవకాశం ఉందా మేడం? గాలులు మనకి గాలులు కూడా ఇచ్చామండి. ప్రస్తుతానికైతే మనకి నార్త్ కోస్తా ఆంధ్రాలో నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్లో 45-50 కేఎం పిచ్ వేగంతో గాలు వీస్తాయి. అదే దక్షిణ కోస్తాలో అయితే సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో 45-50 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. చేపలు పట్టుకునే వాళ్ళకి సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం అయిందండి. ఈ వర్షాలు ఎప్పటి వరకు పడే అవకాశం ఉంది మేడం? ఈ వర్షాలు ఇంకా 2-3 రోజుల వరకు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు పడతాయండి. ఎల్లుండి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. మనకి కోస్తాలో రికార్డ్ అయిన భారీ వర్షాల్లో అమలాపురంలో 16 సెంటీమీటర్లు, విశాఖపట్నం వాల్టేర్ ఆఫీసులోని 13, అనకాపల్లి 12, కళింగపట్నం 12, ఎలమంచిలి నర్సాపూరు 10 సెంటీమీటర్లు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 9 సెంటీమీటర్లు, చోడవరం తుని 8 సెంటీమీటర్లు పడ్డాయండి. 7 సెంటీమీటర్లు కాకినాడ, యానాం, తణుకు అలాంటి ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వరకు పడ్డాయండి. ఇంకా చాలా రెయిన్ఫాల్స్. థ్యాంక్ యూ. ఇది ఉన్నటువంటి పరిస్థితి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్ళటం నిషేధం అని చెప్పి సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే సమయంలో ఉత్తరం ఏమిటి, 40-45 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల అయితే 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ తిరుపతి రావుతో రామకృష్ణ ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం నుండి.